Hi friends, welcome to our business ideas in Telugu channel. ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు రోజుకు 6,000 నుంచి 10,000 రూపాయలు అనేది సంపాదించుకోవచ్చు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్ ఉత్పత్తులపై ఉక్కుపాదం మోపుతోంది. అయితే అందుకు ప్రత్యామ్నాయంగా పర్యావరణ హిత ఉత్పత్తులకు ప్రోత్సాహం అనేది అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఓ పర్యావరణ హిత ప్రాజెక్ట్ గురించి మనం తెలుసుకుందాం. ఈ బిజినెస్ ద్వారా అటు పర్యావరణానికి హితం కావడంతో పాటు మంచి ఆదాయం కూడా లభిస్తుంది. అలాంటి ప్రాజెక్ట్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అరటి చెట్టు కాండంతో టీ కప్పులు, ఆహార ప్లేట్లు తయారు చేసే వీలుంది. ఎప్పటికీ దీనికి సంబంధించిన పరిశ్రమలు ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్నాయి. అరటి గెలలను కోసిన తరువాత అరటి చెట్టు నరికి వృధాగా వదిలివేస్తుంటారు. అరటి చెట్టు కాండం నుంచి నార తీయడం, ఇతర ఉత్పత్తులు తీయడం అమల్లో ఉంది. పచ్చి అరటి కాండం నుంచి పొరలను విడదీసి వారం లేదా 10 రోజులు ఎండలో ఆరబెడతారు. ఈ ఎండిన పొరలను సంవత్సరం పైగానే నిల్వ చేయవచ్చు. ఈ పొరలను చిన్న సైజు ముక్కలుగా కత్తిరించి ప్రత్యేకంగా తయారు చేసిన యంత్రంతో కాఫీ లేదా టీ తాగడానికి అనువైన కప్పులుగా తయారు చేయడం సాధ్యపడింది. ఈ కప్పులను ప్లాస్టిక్ పేపర్ కప్పులకు ప్రత్యామ్నాయంగా డిస్పోజబుల్ కప్పులుగా కూడా ఉపయోగించవచ్చు. అరటి ఆధార టీ కప్పులు సహజ ఉత్పత్తి, అందువల్ల తయారీలో ఎలాంటి పర్యావరణానికి హాని అనేది జరగదు. వృధాని కూడా సద్వినియోగం చేయవచ్చు. ఉపయోగించిన కప్పులు త్వరగా భూమిలో కలిసిపోతాయి. ప్లాస్టిక్ కప్పులో వేడి ద్రవాలు పోయడం వల్ల అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది. కానీ అరటి కప్పులతో అటువంటి సమస్య అనేది ఉండదన్నమాట. రైతులకు, గ్రామీణ యువతకు ఆదాయ మార్గంగా కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అరటి తోటలు సాగు చేస్తున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు విజయనగరం, గుంటూరు, కడప, కర్నూలు జిల్లాల్లో అరటి ప్రధానంగా సాగు అవుతుంది. అదేవిధంగా తెలంగాణలో ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాల్లో అరటిని సాగు చేస్తున్నారు. రైతులు, గ్రామీణ యువత అరటి కాండం పొరతో టీ, కాఫీ కప్పులు, ప్లేట్ల తయారీ పరిశ్రమలను ప్రారంభించి ఆదాయాన్ని పొందవచ్చు. అరటి కాండం పొర కప్పుల తయారీ యంత్రం ఖర్చు సుమారు 60,000 రూపాయల వరకు ఉంటుంది. దీనితో వివిధ సైజుల కప్పుల్ని తయారు చేసుకోవచ్చు. అయితే ఈ కప్పులను సమీప నగరాలు, పట్టణాలలోని డిస్పోజబుల్ దుకాణాల్లో, టీ కాఫీ షాపులు, కేటరింగ్ సంస్థలకు, హోటల్స్కు అమ్ముకుంటే లాభసాటిగా ఉంటుంది. పరిశ్రమ వ్యయం 350,000 రూపాయల నుంచి 5 లక్షల దాకా అయ్యే అవకాశం ఉంది. మార్కెట్లో ఒక్కో ప్లేటు ధర సైజును బట్టి 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకు పలికే ఛాన్స్ ఉంది. రోజుకు 3,000 నుంచి 5,000 ప్లేట్లను తయారు చేస్తే సుమారు రోజుకు 6,000 నుంచి 10,000 రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై హింద్. యువర్ శశి.